బాపు ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని వధూవరులకు పెళ్లి చేస్తూ ఉంటారు. మరి ఆ వధూవరులని కొత్త గృహానికి తీసుకెళ్లేటప్పుడు కొంతమంది వాస్తు ప్రకారంగా చూసుకోకపోవడం వల్ల ఆ వధూవరులు కలిసి ఉండకపోవడం ఇలా జరుగుతుంది. అలా కాకుండా నూతన వధూవరులు జీవితాంతం మంచిగా కలిసి ఉండాలి, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండాలి అంటే వాళ్ళు తీసుకునే ఇల్లు గృహం వాస్తుపరంగా ఏ విధంగా ఉండాలంటారు? ఒకటమ్మా, వాస్తుపరంగా బాగున్న ఇంట్లో ఉంటేనే మనం బాగుంటాము, వాస్తు బాగలేని ఇంట్లో ఉంటే మనం బాగుండము అన్నది ఫస్ట్ తీసేయాలి మైండ్లో నుంచి. మనం ఎక్కడున్నా బాగుండాలి అన్నది రిజిస్టర్ చేసుకోవాలి మైండ్లో. ఎట్లా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం బాగుండాలి, విడిపోకుండా ఉండాలి, అండర్స్టాండింగ్స్ బాగుండాలి, ఇది సంకల్పం, ఇది అయి ఉండాలి. రేపు రెండు సార్లు గొడవ పడేసరికి ఇంటి వాస్తు బాగలేదు కాబట్టి మాకు గొడవలు వచ్చాయి అట్లా నెట్ వేయకూడదు. రేపు బాగుంటే మనం మంచి అండర్స్టాండింగ్లో ఉన్నాం కాబట్టి బాగున్నాము. ఇది పాజిటివ్ అని మనం తీసుకొని నెగిటివ్ అని ఇంకొక దాని మీదకి విసిరేయకూడదు. ఒకటి, ఇందులో ఒకటి రెండు విషయాలు మాత్రం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే, కొన్ని రహస్యాలు వాస్తులో చెప్పకుండా మూలకు పెట్టారు. ఎందుకంటే అవి తెలియకూడని వాళ్ళకి తెలిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందులో ఇదొకటి. ఇప్పుడు ఏంటంటే, వినేవాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఇవి కొన్ని విషయాలు తెలుసుకోవటం వల్ల భార్యాభర్తలు కానీ కొత్తగా పెళ్ళైన వధూవరులు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారని నేను చెప్తున్నా. చూడండి, ఎక్కడైనా కొత్తగా పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింటికి పోతుంది, అత్తగారింట్లో ఆమె కొంతకాలం ఉండి మళ్ళీ అమ్మగారింటికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ అత్తగారింటికి పోతుంది, ఇట్లా కొంతకాలం సాగుతుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి, అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు అమ్మాయి పడుకోవటానికి ఈశాన్యం గది ఇవ్వకూడదు. పుట్టింట్లో ఈశాన్యం గది రాత్రి పడుకోవటానికి ఒకటే పడుకుంటుంది కదా, ఇవ్వకూడదు. అలాగే అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారింట్లో వీళ్ళకి ఒక గది సపరేట్గా ఏర్పాటు చేస్తారు, ఆ గది ఈశాన్యం గది అయి ఉండకూడదు. ఈశాన్యం గదిలో కొత్త దంపతులకి ఎప్పుడు బెడ్రూమ్ చేయకూడదు, వాళ్ళు విడాకుల దాకా పోతారు గొప్ప మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి. ఇది చాలామందికి తెలియదు, తెలిసినా కూడా ఆ వాస్తుదేముందిలే అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈశాన్యం గదిని కొత్త దంపతులకి ఎప్పుడు కూడా బెడ్రూమ్గా ఇవ్వకూడదు. ఇట్లా చెప్తుంటే నాకు మన తెలుగు సీరియల్స్ గుర్తుకొస్తున్నాయి. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇంట్లో ఒకరికి ఇష్టం ఉండదు, పెళ్ళైనా కూడా సరే వీళ్ళు విడిపోవాలని ఆలోచన వచ్చి పెళ్ళై వచ్చిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి కావాలని ఈశాన్యం గది ఇవ్వటం, నాలుగు రోజులు అయితే విడిపోతారులే అపార్థాలు వచ్చి అని. ఈ విషయం తెలిస్తే ఆ నూతన దంపతులకు విషయం తెలుసు కాబట్టి ఈశాన్యం గదిని బెడ్రూమ్గా తీసుకోరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళకి అండర్స్టాండింగ్స్ బాగుండాలంటే, ఇప్పుడు సపోజ్ 3-bedroom అపార్ట్మెంట్స్ చేస్తారు, ఒక్కొక్కసారి గత్యంతరం లేక వేరే అవకాశం లేక ఈశాన్యం గదిని కూడా బెడ్రూమ్గా కొత్తగా బయటకు దంపతులకు ఇస్తూ ఉంటారు. ఇంటెన్షన్ ఏముండదు, అక్కడ ఉన్న ఏర్పాట్లు అట్లా ఉంటాయి. 3-bedroom అపార్ట్మెంట్స్ చేసినప్పుడు సాధారణంగా ఒక బెడ్రూమ్ ఈశాన్యానికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈశాన్యం గదిని ఒక 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి ఇవ్వచ్చు, ఈశాన్యం బెడ్రూమ్ని 60-65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న ఎల్డర్స్కి ఇవ్వవచ్చును. కానీ కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రం ఈశాన్యం బెడ్రూమ్ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. వీళ్ళు కూడా అపార్ట్మెంట్స్ అవి ఇవి ఏదైనా కొనుక్కున్నా చేసినా కూడా ఈశాన్యం బెడ్రూమ్ని మాస్టర్స్ బెడ్రూమ్గా ట్రీట్ చేయకూడదు. మాస్టర్స్ బెడ్రూమ్ ఎప్పుడు నైరుతి బెడ్రూమే, లేకపోతే పశ్చిమం బెడ్రూమ్, లేకపోతే పడమర బెడ్రూమ్, దక్షిణం బెడ్రూమ్. కానీ ఈశాన్యం మూలకున్న బెడ్రూమ్ని కొత్త దంపతులు వాడకూడదు. ఇవి చాలామందికి తెలియని విషయాలు, ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్త తీసుకోవచ్చు.